ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పదమూడు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను దీవించి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్యును అనుగ్రహించి మీ కుటుంబములకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమె ప్రియులారా ప్రతి ఉదయకాలం దేవుని వాక్యమును వినే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఈ దినము కూడా దేవుని వాక్యమును చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవయవ వచనం మనము యహోవా నామమందు నమ్మిక ఇచ్చియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా భాగ్యమును బట్టి మమ్ములను మీరు ప్రేమిస్తూ మా ఎడల చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని ఎన్నికలేని మాకు అనుగ్రహించి మములను నడిపిస్తున్నందుకై హృదయపూర్వకముగా స్థుతిస్తున్నాం ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకొనండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని ఏకత్వమును దయచేయండి ఎంతోమంది బిడ్డలు నేడు రక్షణ పొందక ఆత్మీయ జీవితములో నశించిపోతున్నారు కనికరము చూపండి వారు రక్షించబడినట్లుగా సహాయము చేయండి లోక సంబంధముగా భౌతికముగా ఎన్నో అక్కర్లతో ప్రజలు బాధపడుతున్నారు అట్టివారి అక్కర్లను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారముగా సహాయము చేయండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆత్మీయతలో ఎదిగి మీ స్వారూప్యములోనికి మార్చబడినట్లుగా చేయుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యమును మనము ప్రతీదినం వింటూ ఆయన సన్నిధిలో బలపడుతూ ఆయన రాకడకు ఆయన స్వారూప్యములోనికి మార్చబడి పెండ్లే కుమార్తెగా ఆయనను ఎదుర్కొనాలి పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకై మనలను దినము వెంబడి దినము వాక్యములో పెంచుతున్నాడు దేవుని లేఖనములో ఈరోజు మనము చదువుకున్న భాగం మనము యహోవా నామమునందు నమ్మిక ఇచ్చియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అన్న లేఖనాన్ని చదువుకున్నాం దేవుని నామమును బట్టి మనము నమ్మకముంచాము అని కీర్తనాకారుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని నామం ఏది దేవుని యొక్క నామము అనేది ఏమిటసలు దేవుని లేఖనములో మోషే నీవెవరువు అని నేను ప్రజలకు చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు తనకు నామమును చెప్పలేదు నేను ఉన్నవాడను అని చెప్పాడు అది నామము కాదు ఆయన గుణం ఆయన ఎవరు అంటే ఉన్నవాడు అన్ని కాలములలోనూ ఉన్నవాడు అయితే అబ్రహాముకు కానీ ఇసాకుకు కానీ యాకోబునకు గాని యహోవా అను నామము నేను చెప్పలేదు అని మోషేతోనే దేవుడు మాట్లాడిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం అయితే ఆయనకున్న నామేమిటి అని అంటే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనమునందు వాక్యము అన్న నామము ఆయనకున్నట్లుగా లేఖనం చూస్తున్నాం దేవుని వాక్యమే ఆయన పరిశుద్ధ నామమని వాక్యమయ్యున్న దేవుడు ఆయనయున్నాడని మనము నమ్మిక ఉంచాం ఈ నామం ఎలాంటిది అని అంటే పరిశుద్ధమైనది పూజింపదగినది అని లేఖనం సెలవిస్తుంది నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ చరణం ఆఖరి భాగం చూడండి ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది దేవుని నామం ఎలాంటిది అంటే అపవిత్రత లేక కలుషితము లేనిది పరిశుద్ధమైనది పూజింపదగినది ఈ నామం ఎలాంటిది అంటే అపోస్తురుల కార్యముల గ్రంథము నాల్గవ అధ్యాయము పండ్రెండవ వచనం ప్రకారం ఈ నామమును బట్టియే భూమి మీద ఉన్న ప్రతి ప్రతీవారునూ రక్షణ పొందాలి గాని మరి ఏ నామమునను రక్షణ కలుగదు అని యేసు ప్రభువు చేత పంపబడిన స్వార్థికులైన అపోస్తులు ఈ నామమును గూర్చి ప్రకటించారు సొలోమోను సహితము ఈ నామం ఆశ్రయ దుర్గము అని బోధించారు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదివ వచనం గనుక దేవుని నామం అనేది ఆశ్రయ దుర్గము వంటిది దేవుని నామము అనేది ఒక మనిషికి రక్షణను అనుగ్రహించున్నది దేవుని నామము అనేది పరిశుద్ధమైనది దేవుని నామము అనేది పూజింపదగినది అట్టి నామమునందు నమ్మిక ఉంచడం అనేది ఎంతో హృదయానికి సంతోషం నేడు మనము ఏమేమో నామాలను నమ్మి ఆ పేర్లను బట్టి అది కలిసొస్తుందని ఇది కలిసొస్తుందని అది అని ఇది అని గలిబిలి అయిపోయి చివరికి జీవితాలను పాడు చేసుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడును నిత్య జీవము అనుగ్రహించువాడును మన రక్షకుడు అని దేవుని వాక్యం స్పష్టముగా బోధిస్తుంది దేవుని వాక్యమును నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవము అనుగ్రహించడమే సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్తం ఈరోజున మన హృదయములో సంతోషం దేనిని బట్టి అంటే వాక్యమును బట్టియే లోకస్తులు లోకపు విషయాలను బట్టి తాత్కాలికమైన సంతోషాన్ని పొందుతున్నారు కొద్ది సమయం ఆ సంతోషము తరువాత మరలా వారి జీవితాలలో దుఃఖము వేదన బాధలు ఇవన్నీ కూడా జ్ఞాపకముస్తున్నాయి దేవుని పిల్లలమైన మన జీవితములో వాక్యము మన హృదయములో ఉంటే అది సంతోషాన్ని ఆనందాన్ని పుట్టిస్తుంది మన ఎదుట అగ్నిగుండము లాంటి కీడు కనపడుతున్న శ్రమ కనపడుతున్నా ఏమాత్రము కూడా బెదరక చెదరక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిన వారమై ఆ యొక్క కీడులో కూడా సంతోషాన్ని కలిగి ప్రభువుని స్థుతిస్తాం శద్రక్కు మెషక్కు అభజ్ఞగోలు అనబడుతున్న వారి జీవితములో జరిగినది అదే వారి కన్నుల ముందు ఏడంతలుగా అగ్నిగుండము రేపబడుతున్నా వారి హృదయాలలో కించిత్తు భయము కానీ ప్రాణము మీద ఆశగాని కనబడలేదు దేవుని యొక్క సన్నిధి వారి హృదయములో సంపూర్ణముగా నిండిపోయి ఉంది వారు ప్రభుయందు ఆనందిస్తూ ఉన్నారు ఈరోజున మనకు చిన్న చిన్న శోధనలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు కృంగిపోయి దేవునికి దూరమైపోతూ ఉంటాం ఎన్నో పర్యాయాలు మనకున్న సమస్యలను బట్టి దేవుని నుండి వైదొలిగిపోతూ ఉంటాం అయితే నీ శ్రమలలో గాని నీ యొక్క ఇబ్బందులలో గాని నీకున్న ప్రతి విధమైనటువంటి అవసరతలలో నిన్ను చెయ్య విడువక నిత్యము పట్టుకొని నడిపించువాడు నీకున్న ప్రతి అక్కరను ఆయన నామమునందు తీర్చువాడు వ్యాధి బాధలలో స్వస్థతను నెమ్మదిని అనుగ్రహించువాడు యేసు ప్రభువే ఆయన సర్వమానవాళి కొరకు శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు ఆయన శిలువ మరణము మనకు విమోచన ఆయన శిలువ యొక్క త్యాగము మన యొక్క బంధకముల నుండి మనలను విడిపిస్తుంది గనుక దేవుని ఎందు విశ్వాసముంచండి ప్రభు యొక్క సన్నిధానములో ఆయన నామమును బట్టి సంతోషించండి ఆయన ఎందు సమస్తమును మీకు లభ్యమగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృప దయను బట్టి ఎంతగానో మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర కొందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబములకు నీ కృప అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్